everyone, I am Sandhya. Welcome back to my channel. Andre ela unnarandi? Actually nenu ee roju oka DIY cheyadam anukunanu, adi mi andarto kuda share cheskuntanu. Aa DIY entante na daggara paatavi 3 wooden spatulas unnayandi. అవి బాగా పాతవైపోయాయి. నేను ఇప్పుడు యూజ్ చేయట్లేదు వాటిని. అవి నేను పడేయకుండా ఉంచాను, అంటే ఏదో ఒకటి చేద్దాం వాటితో అని చెప్పేసి నేను అవి పడేయలేదు. ఈరోజు నేను దానికి జస్ట్ ఆ మూడిటికి ఒక డిఫరెంట్ కలర్స్ అవి వేసి, పెయింట్ వేసి, దాని మీద ఏదైనా సింపుల్గా డిజైన్ వేసి హోమ్ డెకర్ లాగా యూజ్ చేసుకుందాం అనుకున్నాను. సో ఈరోజు వీడియోలో నేను మీ అందరితో ఆ DIY షేర్ చేసుకుంటాను. సో వితౌట్ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవి నా దగ్గర ఉన్న 3 వుడెన్ స్పాచులస్. ఇప్పుడు వీటికి నేను పెయింట్ చేస్తానండి 3 డిఫరెంట్ కలర్స్తో. దానికోసం నేను గ్రీన్, బ్లూ, రెడ్ ఈ 3 కలర్స్ తీసుకున్నాను. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ పెయింట్ చేస్తాను ఇప్పుడు. మూడు స్పాచులస్కి సెకండ్ కోట్ కూడా వేయడం అయిపోయింది. అవి బాగా డ్రై అయ్యాయి. ఇప్పుడు నేను మూడిటి మీద సింపుల్ డిజైన్ వేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ నాకు వార్లీ ఆర్ట్ అంటే చాలా ఇష్టం అండి. సో నేను అదే వేద్దాం, సింపుల్గా బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాను. దానికోసం ఫస్ట్ దానికి నేను వార్లీ ఆర్ట్లో కోకోనట్ ట్రీ ఉంటుందండి, అదే వేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ దానికి నేను. డిజైన్ మనకి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. నేను మాత్రం వార్లీ ఆర్ట్ తీసుకున్నాను. మీకు ఇంకా ఏదైనా డిజైన్ కావాలి, మీరు నెట్లో సర్చ్ చేసి మీరు ఇంకా ఏదైనా కొంచెం గ్రాండ్గా వేసుకుంటానంటే కూడా పర్వాలేదు. బట్ నేనైతే సింపుల్గా ఉండాలి అని చెప్పేసి నేను ఇది ఈ వార్లీ ఆర్ట్ చూస్ చేసుకున్నాను. ఇదైతే సింపుల్గా ఉంటుంది, అలాగే బాగా హైలైట్ అవుతుంది, అందుకనే నేను ఇదే వేసుకుంటున్నాను.
కోకోనట్ ట్రీ వేయడం అయిన తర్వాత ఒక సింపుల్ బార్డర్ వేసాను మధ్యలో. దాని తర్వాత వార్లీ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళని వేస్తున్నాను. ఈ వార్లీ ఆర్ట్ చాలా బాగుంటుందండి. చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ బట్ చాలా లైవ్లీగా ఉంటుంది. అండ్ అలాగే వేయడానికి కూడా ఎక్కువ టైం తీసుకోదు అండ్ కష్టం కూడా కాదు, చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇది. సో మీ అందరూ కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి వార్లీ ఆర్ట్. ఈ సెకండ్ దానికి వచ్చేసి నేను ఒక సింపుల్ డిజైన్ వేస్తున్నానండి, అది కూడా వార్లీ ఆర్టే. ఒక కాయిన్ హెల్ప్ తీసుకుని సర్కిల్ గీసి దానికి చిన్న డిజైన్ లాగా వేసి మళ్ళీ అదంతా కింద కంటిన్యూషన్ కూడా నేను వార్లీ పీపుల్ని వేసి ఒక సింపుల్ డిజైన్, ఒక బార్డర్స్ ఉంటాయి కదా సింపుల్ బార్డర్స్, అవే వేస్తున్నాను.
థర్డ్ దానికి వచ్చేసి నేను వార్లీ ఆర్ట్లో ఇళ్ళు ఉంటాయి కదా, అంటే విలేజ్ స్టైల్ హట్ లాగా ఉంటుంది కదా, అదే వేస్తున్నాను. ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసుకుంటున్నాను, తర్వాత దానికి పెయింట్ చేస్తాను. ఇది కూడా అంతేనండి, ఆ ఇల్లు పెయింట్ చేయడం అయిన తర్వాత సేమ్ మిగతా రెండు ఎలా అయితే పెయింట్ చేశానో సింపుల్ బార్డర్స్ వేసి వార్లీ పేపర్ని వేసి అలాగే దీని మీద కూడా సేమ్ అలాగే పెయింట్ చేస్తున్నాను.
హే గాయ్స్, సో ఇదండి ఇవాళ వీడియో. చాలా సింపుల్ గా అయిపోతుంది, మనకి ఇంట్లోనే ఉన్న వస్తువులతోనే మనం హోమ్ డెకో క్రియేట్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఐ హోప్ మీ అందరికీ నేను చేసిన డిఐవై నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ డిఐవై నచ్చితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. అండ్ మీకు కూడా ఇలా ఏదన్నా హోమ్ డెకర్ చేసుకోవాలని ఉందా, అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీ దగ్గర కనుక వుడెన్ స్పాచులర్స్ ఉంటే పాతవి, వాటిని పడేయకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు నా వీడియోస్ అన్నీ మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. విల్ సీ ఆల్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ బై బై, కీప్ స్మైలింగ్.